వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీర్ వర్క్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. ఈ నా యొక్క వాయిస్ తక్కువగా వినిపిస్తే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోని చూడండి. ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలాగ తయారు చేయడం, సింగిల్ మిషన్లో మీరు ఈ మిషన్లో గమనిస్తూ ఉండండి. ఈ సింగిల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ ఆపరేటర్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్స్, అట్ ద సేమ్ టైమ్ సిట్టింగ్ ప్లేట్స్, రెండు రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఒక సింగిల్ పర్సన్ బఫే ప్లేట్స్, అట్ ద సేమ్ టైమ్ సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, పానీపూరి కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, టీ కాఫీ కప్పులని, వాటర్ కప్పులని తయారు చేసుకోలేము. ఈ ముఖ్య మిషన్ గమనించండి. ఈ సింగిల్ ఆపరేటర్ మిషన్ కొన్న తర్వాత దీనికి వచ్చే 2 HP మోటార్ను మనం ఇంటి కరెంటు కొన్న తర్వాత ఇంటి కరెంటుని కాకుండా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన మనకు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ మిషన్ యొక్క ఈ మనము బఫే ప్లేట్స్ నిమిషానికి 10-15 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనం సిట్టింగ్ ప్లేట్స్ నిమిషానికి 20-50 ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చు. అది కూడా చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మిషన్ కొన్న తర్వాత మనకు ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, కోట్ అగ్రిమెంటు, బైబ్యాక్ అగ్రిమెంటు, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతూ మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత, రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం తెలిసిపోతేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఇంకా మీకు దీనికి సంబంధించిన రా మెటీరియల్ మన ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని ముఖ్యమైన జిల్లాలలో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాల కోసమే మీరు డైరెక్ట్ ఫోన్లో కాకుండా నేరుగా ఒక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. మీకు ఒక ప్లేట్ ఆపరేట్ ఎలా చేసుకోవచ్చు అనే విధి విధానము మీకు లైవ్ డెమో చూస్తే మీకు 100% అవగాహన వస్తుంది. మీరు మిషన్ కొన్న తర్వాత మా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ టెక్నికల్ మిషన్ ఫిట్ చేసి ఎలా ఆపరేట్ చేయాలో మీ ఇంటి వద్దనే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు 1/2 hour లోపల, 1/2 గంట లోపల ప్లేట్ ఎలా తయారు చేయగలుగుతారో మీకే అవగాహన, అండర్స్టాండింగ్ వస్తుందని మీకు సలహా ఇస్తున్నాను. సంప్రదించండి రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేను ఇచ్చే సమాచారము, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్, గంట సింబల్ నొక్కండి. మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేయబడతాయి. మీకు ఈ చూస్తున్న వీడియో సింగిల్ ఆపరేటర్, ఒక మనిషి సింగిల్ పర్సన్ 2 ప్లేట్స్ తయారు చేయడం ఎలాగో ఈ మిషన్లో గమనించండి. ఈ మిషన్ సింగిల్ మిషన్లో 2 ప్లేట్స్ పైన కింద 2 డైస్ ఉంటాయి. అట్ అ టైం మీరు 2 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. 2 ఆపరేటర్ కూడా అవసరం. సింగిల్ పర్సన్తోనే మనం 2 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనం బఫే ప్లేట్స్ లేదంటే పల్చటి పత్రా ప్లేట్స్, ఈ 2 రకాలు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఈ మిషన్లో టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని, కాఫీ కప్పులని, పానీపూరి కప్పులని తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం గమనించండి. ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి వచ్చే 2 HP మోటార్ మన ఇంటి కరెంటు కాకుండా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలా బఫే ప్లేట్స్, రా మెటీరియల్ మిషన్ ఇచ్చిన తర్వాత, మిషన్ కొన్న తర్వాత, రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా అమ్ముకోవాలి అనేది మీ సొంతం మీద ఆధారపడుతుంది. బట్ ఏంటంటే, మా దగ్గర ఎలాంటి బైబ్యాక్ స్కీమ్ కానీ, బైబ్యాక్ స్కామ్లు కానీ మా దగ్గర ఎలాంటి అవకాశం లేదు. సో మీరు బైబ్యాక్ అగ్రిమెంటు కావాలి, బైబ్యాక్లో కావాలి అనుకున్న వాళ్ళు దయచేసి మాకు కాల్ చేయవద్దని మరీ కోరుతున్నాను. మీకు ఇచ్చే ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల సోదరి మనకు చివరిసారిగా కోరేది ఏంటంటే, మీరు ముఖ్యంగా మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే మాకు కాల్ చేసి సంప్రదించండి. మా దగ్గర మిషన్ కొన్న తర్వాత, రామడిల్ కొన్న తర్వాత తిరిగి మీరే కొంటారా, ఈ బైబ్యాక్ ఉంది అగ్రిమెంట్, ఇటువంటి కాల్స్ మాకు దయచేసి కాల్ చేయవద్దని మరీ కోరుతున్నాను. మీ విలువైన సమయాన్ని, మా విలువైన సమయాన్ని వృధా చేయవద్దని కోరుతున్నాను. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రామడిల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్, ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని సోదరి సోదరులకు తెలుగు రాష్ట్రాల్లో కోరుతున్నాను. ముఖ్యంగా వార్తాపత్రికలలో, ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము,
బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంది, ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని అందరినీ చివరిసారిగా మరీ మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో 50% ఈ బైబ్యాక్ అగ్రిమెంట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒక 10-20% ఉన్నాయి. మరీ 30% మన దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెలుగు వార్తాపత్రికల్లో ఆన్లైన్లో మిషన్ ఇస్తాము, రామెట్లు ఇస్తామనేసి వాళ్ళు ఈ విధంగా పబ్లిసిటీ మార్కెట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళు మిషన్ డబ్బులు వేసిన తర్వాత మిషన్ వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ మిషన్ వచ్చినా మిషన్ ఫిట్ చేయడానికి వస్తారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ తయారు రామెడలు వాళ్ళు పంపించిన తర్వాత తిరిగి కొంటారో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ కొన్నా మనం తయారు చేసిన ప్లేయర్స్ ప్రోడక్ట్స్ అమౌంట్ పేమెంట్ వస్తారో లేదో గ్యారంటీ లేదు. సో మోసపోవడానికి మన బైబ్యాక్ అగ్రిమెంట్ స్కీమ్ వాళ్ళు మనకి మోసం చేయడానికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఇటువంటి బైబ్యాక్ అగ్రిమెంట్లో తయారు మన ప్లేయర్స్ అనేటివి మనం మార్కెట్లో ఎలా చేసుకోవచ్చు, ఎలా అమ్ముకోవచ్చు, ఎలా అనేది మీరు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ తయారు చేసుకున్న ప్లేయర్స్ మనకు ప్రతి విలేజ్లో, ప్రతి పట్టణంలో, ప్రతి డిస్టిక్లో, ప్రతి స్టేట్లోనూ అందుబాటులో ఉంటాయి. మోస్ట్లీ డిమాండ్ ఏంటంటే మన స్టేట్లో ఎక్కువగా, మన రాష్ట్రంలో, మన స్టేట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే ఈ తయారైన ప్లేట్స్ మనం మార్కెట్లో ఎంత కమ్ముకోవచ్చు, ఎంత చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. ఇప్పుడు మనం ప్లేట్ తయారవాలంటే ముందు రా మెటీరియల్ షీట్ కావాలి. ఈ రా మెటీరియల్ షీట్ అనేది మనకు మార్కెట్లో ఎంత దొరుకుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనకు రా మెటీరియల్ షీట్ అనేది మనకి 30 రూపాయల నుంచి 35 రూపాయల మధ్యలో మీకు మొదలవుతుంది. ఇంకో కొన్ని ఏరియాలలో ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1.30 పైసలకు రా మెటీరియల్ షీట్ మనకి ఇంటికి తెచ్చుకోవడానికి ఒక 5 పైసలు ట్రాన్స్పోర్ట్, ఒక షీట్కు 5 పైసలు ట్రాన్స్పోర్ట్ పడతాయి కదా. మనము ప్లేట్ తయారవ్వడానికి, మనకు ప్లేట్ తయారవ్వడానికి మిషన్లు ఆర్డర్ చేస్తే 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, 5 పైసలు ప్లేట్ తయారు పవర్ బిల్లు. అంటే 1.40 పైసలు ప్లేట్ తయారవుతే మనము మార్కెట్లో మినిమం లీస్ట్ మార్జిన్ తయారు చేసుకున్న ప్లేటు, బాగా గమనించండి, తయారు చేసుకున్న ప్లేటు మనము 10 పైసల నుంచి 15 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి. ఇది బాగా ముఖ్యమైన విషయం ఏంటంటే రా మెటీరియల్ షీటు మనకి 1.30 పైసలు పడితే, ఉదాహరణకి 1.30 పైసలు పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ ఇంటికి తీసుకోవడం 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 పైసలు పవర్ బిల్లు. అంటే 1.40 పైసలు ప్లేట్ తయారైంది, 1.40 పైసలు ప్లేట్ తయారైతే మనం అమ్ముకోవడానికి మనం 1.50 పైసల నుంచి 1.60 పైసలు 1.65 పైసలు మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ని బట్టి కొన్ని ఏరియాలలో 5 పైసలు ప్లేట్ మీద 5 పైసలు 10 పైసలు మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించుకొని డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1-2 పైసలు తక్కువ చేసుకుని నష్టపోకుండా మనకు డైలీ వర్క్ కావాలి, రోజు బిజినెస్ కావాలనుకుంటే మనం ఎంత తక్కువ మార్జిన్ పెట్టుకుని అంత డైలీ మనకు ప్రతి 360 రోజులు బిజినెస్ జరగాలంటే మార్కెట్లో కంటే 1-2 పైసలు తక్కువ ఇచ్చుకుంటే మనకు మార్కెట్ అనేది ఎవ్రీ గ్రీన్ ప్రతిరోజు వర్క్ ఉంటుంది, ప్రతిరోజు మార్కెట్ ఉంటుంది. మార్కెట్లోలాగా వాడు అందరూ మనకు 20 పైసలు ఇస్తున్నారు, 15 పైసలు వస్తుంది అనుకోకుండా 10 పైసలన్నా 6 పైసలు 7 పైసలు ప్లేట్లు మార్జిన్ పెట్టుకుని మార్కెట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, 365 రోజులు ఉన్నారు. మీకు ఇక్కడ ఈ ప్లేట్స్ అనేవి మనకు ఎక్కువగా మనకి సూపర్ మార్కెట్లలో కానీ, మనకి ఎక్కువ సూపర్ మార్కెట్లలో, కిరాణా షాపులలో, హోటళ్ళల్లో, ఫంక్షన్లలో, అన్ని ఏరియాలలో మనకు ఈ సేల్ అవుతాయి. సో మనం మార్కెట్లో ఉండే కాంపిటీషన్ ప్రైస్లో మనం పక్క వ్యక్తి 10 పైసలు లాభాలు అమ్ముతున్నా అంటే 2 పైసలకు తక్కువ పెట్టుకొని మనం 8 పైసలు మార్జిన్ వచ్చినా మనకి ప్రతిరోజు వర్క్ కావాలి, ప్రతిరోజు బిజినెస్ ఉండాలనుకుంటే మార్కెట్లో మీకు చిన్న లాజిక్, చిన్న టిప్స్, మార్కెట్లో మాలాంటి మిషన్లు అమ్మేవాళ్ళు మిషన్ మీద మీకు ప్లేట్ మీద చారణ వస్తుంది, ఆటన వస్తుంది, పావులు వస్తుంది, 10 రూపాయలు ఇటువంటి వాటిని నమ్ము, మాటలు నమ్మవద్దు. లీస్ట్ మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు గ్యారంటీ ఉంటుంది. అది మార్కెట్లో ఇంకా మీకు రోజు బిజినెస్ కావాలి, రోజు వర్క్ ఉండాలి, 360 రోజులు మన మిషన్ రన్ అవ్వాలనుకుంటే మార్కెట్లో 10 పైసలు లాభం, కాంపిటీటర్ మనకు 10 పైసలు లాభాలు అమ్ముతున్నాడంటే మనం 2-3 పైసలు తగ్గించేసి మార్కెట్ని మనం స్ప్రెడ్ చేసుకోవడం ఈ చిన్న లాజిక్. సో మార్కెట్ ప్లేట్ మీ విలేజ్లో కానీ, మండలంలో కానీ, డిస్టిక్లో కానీ, టౌన్లో కానీ, సిటీలో కానీ, స్టేట్లో కానీ, ఇండియాలో కానీ ఎక్కడ మీరు మార్కెట్ చేసుకోవాలో మీకు మీరు స్వయంగా సంప్రదిస్తే చెప్తాను. మీరు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఆన్లైన్ అంటే మీరు అమెజాన్ షాప్, అమెజాన్ ఆన్లైన్ షాప్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, షాప్ క్లూస్లో కానీ
ఇంకా మీకు చాలా చాలా మార్కెట్లు ఆన్లైన్ షాపులు ఉన్నాయి, వాటిలో వాటిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వాటిలో మార్కెట్ మనం ఎలా చేసుకోవచ్చు, సో మీరు అన్నీ మీకు అన్ని వివరించడం జరుగుతుంది. సో మీకు మీరు అలాంటి షాపింగ్ బిజినెస్ ఎలా చేసుకోవాలి, మార్కెట్ ఆన్లైన్ షాపింగ్ ఎలా చేసుకోవాలి, మీరు స్వయంగా సంప్రదించి మా దగ్గర విలువైన సమాచారం అందించవలసి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు బఫే షీట్ అయినా, మీకు బఫే ప్లేట్ అయినా, మీకు సిట్టింగ్ ప్లేట్ అయినా, మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే ప్లేట్ మీద మినిమం 10-15% కంపల్సరీగా ఉంటుంది. ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ తిరిగి కొంటాము అగ్రిమెంటు ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకి మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను.